ప్రభుత్వం పై గవర్నర్ తమిళసై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయాల కోసం తాను పని చేయడం లేదన్నారు. సచివాలయ ప్రారంభోత్సవానికి తనను పిలవలేదని చెప్పారు. ప్రగతి భవన్ రాజభవన్ మధ్య దూరం పెరుగుతుందని స్వయంగా గవర్నర్ అనడం చర్చనీయాంశంగా మారింది. రాజ్భవన్ కు ప్రగతి భవన్ కు అస్సలు పొసకడం లేదు. కేసీఆర్ తమిళసై నువ్వానేనా అనేలా తలపడుతున్నారు. రెండు రాజ్యాంగ సంస్థల మధ్య ఆధిపత్య పోరు సుస్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి రెండు కాదు, అనేక సార్లు కిల్లికచ్చాలు పెట్టుకున్నారు. అవమానాలు విమర్శలు కోర్టుల వరకు వైరం పెరిగిపోయింది. తెలంగాణలో ఏ ఈవెంట్ జరిగినా అందులో గవర్నర్ తమిళసైకి పరాభవం తప్పడం లేదు. ఆ తర్వాత ఆమె నుంచి మండిపాటు కామన్ గా మారింది. లేటెస్ట్ గా అట్టహాసంగా కొత్త సచివాలయాన్ని ఆరంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. సెక్రటేరియట్ అంటే రాష్ట్ర పరిపాలనా కేంద్రం. అలాంటి రాజ్యాంగ ఏర్పాటుకు రాష్ట్ర ప్రథమ పౌరురాలైన గవర్నర్ను ఆహ్వానించకపోవడం ఆ హోదాను అవమానించడమే అంటున్నారు. అసలే రాజ్భవన్ తో లొల్లి లొల్లి జరుగుతుంది. తమిళసైని అసలు ఖాతరు చేయడం లేదు కేసీఆర్. ప్రోటోకాల్ ముచ్చటే లేదు. ఇంతటి వివాదం మధ్యలో గవర్నర్ను కొత్త సచివాలయం ఓపెనింగ్ కి పిలవకపోవడంతో మరోసారి ఇష్యూగా మారింది. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు మైండ్ గేమ్ కూడా ఆడారు. గవర్నర్ రాకపోవడం ఆమె విఘ్నతకే వదిలేస్తున్నామని అన్నారు. అదేంటి, తనను ఎవరు పిలవనేలేదు, పైగా తానే రాలేదన్నట్టుగా ప్రచారం చేస్తున్నారేంటి అంటూ తమిళసై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మేరకు రాజ్భవన్ ఓ ప్రకటన కూడా రిలీజ్ చేసింది. సీన్ కట్ చేస్తే ఈసారి స్వయంగా గవర్నరే హాట్ కామెంట్స్ చేశారు. G20 సమావేశాల్లో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన C20 సమావేశాల కార్యక్రమంకు హాజరైన గవర్నర్ కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా విమర్శలు చేశారు. అభివృద్ధి అంటే ఒక కుటుంబం కోసం కాదని, అభివృద్ధి అందరూ చెందాలన్నారు. కొంతమంది మాట్లాడతారు కానీ పనిచేయరు, దేశాది నేతలైతే కలవచ్చు కానీ ఈ స్టేట్ చీఫ్ ని మాత్రం కలవలేమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని, ప్రగతి భవన్ రాజ్భవన్ దూరంగా ఉంటున్నాయని ఓపెన్ గానే చెప్పేశారు గవర్నర్ తమిళసై. గవర్నర్ కామెంట్స్ పై బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.